గ్రేటర్ ఎన్నికల ప్రచారం చలికాలంలో కూడా వేడి పుట్టిస్తోంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. దీంతో నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. నేతల మధ్య మాటల తూటాలతో ప్రచారం వేడెక్కింది. ప్రచారానికి తక్కువ సమయం మాత్రమే ఉండడంతో ఆయా పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి కేటీఆర్. అభివృద్ధి కావాలో అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. పాత బస్తీలో రోహింగ్యాలున్నారని ఆరోపిస్తున్నారని, మరి వారికి ఆధార్ కార్డులు ఇచ్చింది కేంద్రం కాదా అని నిలదీశారు. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కనబడని బీజేపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి మాత్రం వస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఓల్డ్ సిటీలో రోహింగ్యా ఉన్నా అంటాడు, మరి రోహింగ్యా ఎవరు ఉండంగా వచ్చిండు? ఆరేళ్ల నుంచి ఢిల్లీలో ఎవరున్నారు? మీరే కదా. మరి ఇవాళ చొరబాట్లున్నాయి, ఆక్రమణ దారులు వచ్చిండ్రు అంటే అమిత్ షా ఏం చేస్తుండు, రాజ్నాథ్ సింగ్ ఏం చేస్తుండు, మీ రక్షణ మంత్రి ఏం చేస్తుండు, హోం మంత్రి ఏం చేస్తుండు, వాళ్ళకు ఓటర్ ఐడి కార్డు ఎవడిచ్చిండు? మీరే కదా. వాళ్లకు అదేంది, అది ఆధార్ కార్డు ఎవరిచ్చారు? మీరే కదా. అన్ని మీరిచ్చి మళ్ళా దాడులు చేస్తా, బాంబులేస్తా, బాంబులేసి ఏం చేస్తావు, హైదరాబాద్ నాశనం చేస్తావా? గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమని తెలిపారు. కొత్తపేట నుంచి నాగోలు వరకు నిర్వహిస్తున్న రోడ్ షోలో మాట్లాడిన నడ్డా, హైదరాబాద్ను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని చెప్పారు. ప్రతి డివిజన్లో కమలం వికసించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలని చెప్పారు. इस चुनाव को पूरी ताकत से लड़ेंगे, पूरी शिद्दत के साथ लड़ेंगे और यहाँ कमल खिला करके हैदराबाद को एक विकास की नई ऊंचाइयों पर ले जाने का काम करेंगे, ये हम आपको विश्वास दिलाते हैं। कॉरपोरेशन के चुनाव में आ रहा है मित्रों, पार्टी को और भ्रष्टाचार को समाप्त करने के लिए, पार्टी के विकासवाद के नारे के लिए जहां भी जाना पड़ेगा हम जाने के लिए तैयार हैं और विकास को ले जाने के लिए तैयार। आपके बीच में हम भी साथ चलेंगे। हम सब लोग इस रोड शो के माध्यम से हैदराबाद की जनता से निवेदन करेंगे कि हर जगह, हर कॉन्स्टिट्यूंसी में, हर वार्ड में कमल खिले और कमल को ताकत मिले, यही मैं कहने आया हूँ। ముసారంబాగ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది కాంగ్రెసేనని ఉత్తమ్ తెలిపారు. ఏసరావు నగర్ లో జరిగిన రోడ్ షోలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది టీడీపీ అన్నారు. గ్రేటర్ లో టీడీపీ సత్తా ఏంటో రోడ్ షోలకు వస్తున్న ఆదరణ చూస్తే తెలుస్తుందని అన్నారు. ఆ మేయర్ పదవి సందర్భంలోనే 2002-2007 వరకు అభివృద్ధి ఫలాలు వచ్చినాయి, కనుక ఇవాళ తిరిగి మళ్ళీ షేర్ అమరా, మేయర్ అమరా, హ్యాపీ హైదరాబాద్ పేరుతో మేము ప్రజలకు వచ్చినాం. మా అభ్యర్థులు ఆదరిస్తున్నారు. పేదవాళ్ళు, బీదలు, చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, విద్యావంతులు, అనేక మంది కూడా సాంకేతిక నిపుణులతో సహా కొడుతున్న తరుణం ఇవాళ తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చెప్పని, సైకిల్ గుర్తు మీద ఓట్లందరూ రేసి గెలిపించాలని, అఖండమైనటువంటి విజయాన్ని సాధించాలని చెప్పని, విజయాన్ని చేకూర్చాలని చెప్పని ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.